राष्ट्र ప్రభుత్వం 3000 నుండి 4000 రూపాయల వరకు పెన్షన్ పెన్షన్ పత్రాలను దివ్యాంగులకు పంపిణీ చేసి ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం పెన్షన్ను నాటి ప్రభుత్వాలు ఇచ్చే 200 రూపాయలు కూడా తమ పార్టీ వారికి వచ్చేలా చేశారు. కానీ నేడు తమపర అనే భేదం లేకుండా లబ్ధిదారులకు పూర్తి పెన్షన్లను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రూబీనా నజీబ్, వైస్ చైర్మన్ పరశురం, కౌన్సిలర్లు మజీద్, సంధ్యారాణి, రామకృష్ణ, నరసింహులు, కోఆప్షన్ సభ్యులు అంబదాస్, మాజీ ఎంపీటీసీ ముజమ్మిల్, కేడ మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, నాయకులు కొమ్ము శేఖర్, తదితర గ్రామ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మీ పేద ఇన్ని రకాలుగా పెన్షన్ ఇస్తున్నాం అందరికీ. కాబట్టే అప్పుడేమో 1000 ఇస్తే ఈరోజు మేము 2270 ఇస్తున్నాం. పది ఆ 200 ఇస్తే కూడా మీకు ప్రతి నెల ఇచ్చిన 3 నెలలకు 4 నెలలకు 6 నెలలకు ఒకసారి ఇచ్చిన ఆ 2 లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఇచ్చేది 3 నెలలకు 4 నెలలకు 6 నెలలకు ఒకసారి ఇచ్చిన అందులో కట్టింగ్ ఉంటుండే, పైసలు పట్టుకుంటుండే. మీకు ఒక్క రూపాయన ఎవరికైనా లంచం ఇస్తున్నారా? ఎవరికైనా మీకు ఒక రూపాయన పోతున్నాయి? ఎక్కడన్నా ఖచ్చితంగా మొత్తం పైసలు మీకు వస్తున్నాయి. మీరు ఇంకా కావస్తే ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తుందంటే ఆ పోస్ట్ ఆఫీస్ అయినా మీది 16 రూపాయలు తీసుకుంటుండ్రు. నాకు అట్లా కూడా ఏమైనా 16 రూపాయలు తీసుకున్నాడు తెలిస్తే మన గుద్దవాళ్ళ కొట్టి పైసలు ఇప్పిస్తాను. అవి కూడా తీసుకొని ఇస్తాను. అది నాకు తెలిస్తే, తెలియక మీరు ఇస్తే నేనేం చేస్తా? నేనేం చేయలేదు. ఈ రకంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఎన్ని 2500 రేట్లు మనకు పెరిగినాయి పెన్షన్లు నారంకెళ్ళ. మీ అందరూ ముఖ్యమంత్రి ఏంటంటే మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు ఎన్నో ఎన్నో చూస్తున్నాను. నేను కూడా 42 సంవత్సరాలు నాకు కూడా అనుభవం.